హాయ్ హలో నమస్తే అందరు ఎలాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎండలు ఎక్కువైపోయినాయి కదా ప్రాపర్గా వాటర్ తీసుకోండి బాడీ హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ట్రై చేద్దాం మనం ఎందుకంటే ఈ ఎండల్లోనే మనకి ఈ సూర్యుడి నుంచి వచ్చే మన కిరణాల మూలంగా ఏంటంటే మనకి ఎక్కువగా కిరణాలు తగిలేసి మనం సమస్యలు పడిపోతూ ఉంటాం అలాంటి వాటర్ ఎక్కువ తీసుకున్నట్టయితే కనుక సమస్యలు లేకుండా మామూలుగానే ఉంటాం ఫ్రెండ్స్ నీడ పట్టిన పని చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందరి కోసం దద్దోజనం చేసి చూపిస్తాను కర్డ్ రైస్ అయ్యో కర్డ్ రైస్ మేము రోజు తింటాం కదండి మీరు మాకు చెప్పాలా అంటారా కాదండి నేను హైదరాబాద్లో చదువుకునేటప్పుడు స్పెషలైజేషన్ చేశాను స్పెషల్ బిఎడ్ అప్పుడు కాకినాడ నుంచి నేను హైదరాబాద్ దగ్గరగా 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసి వెళ్ళేదాన్ని అలాంటప్పుడు నేను హాస్టల్లోను రెస్టారెంట్లోను ఇలా తినవలసి వచ్చేది అప్పుడు ఆ టైంలోను ఇంకా కార్డ్ రైసే కదా కార్డ్ రైసే కదా అని కొంచెం కార్డ్ రైస్ తినేదాన్ని ఎక్కువ తినబుద్ధి కాదు కదా మనకి చదివేటప్పుడు అలాంటప్పుడు ఒక రెస్టారెంట్లో నేను కార్డ్ రైస్ తిన్నానండి చాలా బాగుందన్నమాట అది ఏంటో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏం వేసారో ఏంటో ఆ రెస్టారెంట్లో కనుక్కున్నాను నేను ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో మీకు కూడా చెప్తానే నేను వచ్చేసేయండి మన కిచెన్లోకి ఏం కావాలో చూపించేస్తాను ఫ్రెండ్స్ మన కార్డ్ రైస్కి కావాల్సిన పదార్థాలు నేను 200 గ్రామ్స్ రైస్ తీసుకొని 1 అవర్ నానబెట్టుకుని పెట్టుకున్నాను అలాగే కర్డ్ ఫ్రెష్ కర్డ్ కావాలంటే పెరుగు మనకి పులిస్తే బాగోదు కదా అది 500 గ్రామ్స్ అంటే 1/2 లీటర్ పైనే ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి 2 చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను అల్లం చిన్న ముక్కలు తురుముకొని పెట్టుకున్నాను కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తగినంత సాల్ట్ కావాలి మనకి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కావాలి ఫ్రై చేసుకోవడానికి 1 కప్పు మిల్క్ కావాలండి దీనికి మిల్క్ కూడా పక్కన పెట్టుకున్నాను 2 మిరపకాయలు 3 కరివేపాకు 2 రబ్బలు మినప్పప్పు 1/2 టీ స్పూను జీలకర్ర 1/2 టీ స్పూను ఆవాలు 1/2 టీ స్పూను పచ్చెనగపప్పు 1/2 టీ స్పూన్ పెట్టుకున్నాను లాస్ట్లో మీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా నేను ఇందులోనూ క్రీమ్ అండి అది ఫ్రెష్ క్రీమ్ అన్నమాట ఫ్రెష్ క్రీమ్ అంటే మనకు దొరుకుతుంది బయట అంటే పాల నుంచి వచ్చే క్రీమ్ అన్నమాట అండి అది వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మన కర్డ్ రైస్ మరి చేసేద్దామా ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకున్నాను 1 కప్ రైస్ తీసుకున్నాను 200 గ్రామ్స్ అని చెప్పాను కదా 4 కప్పులు వాటర్ వేసుకోవాలా ఇప్పుడు బాయిల్ చేసుకుందాం రైస్ మూత పెట్టేసుకుందాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి మూత తీసుకొని అదిగో రైస్ బాయిల్ అవ్వడానికి ఉడకడానికి దగ్గరగా ఉంది మనం 1 అవర్ నానబెట్టుకున్నాం కదా ఈ టైంలోనే కొంచెం మిల్క్ వేసుకుందాం అంటే ఇలా మిల్క్ వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి కలరింగ్ వస్తుందన్నమాట రైస్ అయిపోయిందండి చూడండి ఈ టైంలోనే మనం సాల్ట్ వేసుకుందాం సరిపడా సాల్ట్ కలుపుకుందాం మనకి రైస్ బాగా ఉడికిపోయిందండి మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కోసి పెట్టుకున్న ఈ మనం పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు తాలింపు తయారు చేసుకుందాం దీనికి ఇప్పుడు కర్డ్ పెరిగిని మనం ఇలాగా బీట్ చేసుకుందామండి ఒకవేళ ఇలా బీటర్ లేకపోతే కనుక స్పూన్తో కానీ మీరు దేనితోనే చేసుకోవచ్చు అయిపోయిందండి తగినంత కర్డ్ వేసుకుందామండి దీనికి వేసుకొని కలుపుకుందాం చూసారు కదా ఎంత మెత్తగా మనం నానబెట్టుకున్నాం కాబట్టి మెత్తగా ఉడికిపోయిందో రైస్ మిల్క్ కూడా కొంచెం యాడ్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా యమ్మీగా కూడా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి రెగ్యులర్గా పెరిగాను అందరూ తింటాం కానీ ఇలా తిన్నారంటే వదిలిపెట్టరు ఇప్పుడు ఇందులోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా మీకు క్రీము మనం ఇప్పుడు క్రీమ్ వేసుకుందామండి మనం మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు మామూలుగానే కర్డ్ వేసేసుకొని మిల్క్ వేసుకొని చేసుకోవచ్చండి ఇలా వేయడం మూలంగా ఏంటంటే మంచిగా ఉంటుందండి చూడండి మనం ఎక్కడైనా బయట దద్దోజనం ఇలా కర్డ్ రైస్ తినేటప్పుడు చిక్కగా చేతికి ఏంటంటే మనకి ఆయిలీ ఆయిలీగా అంటుకుంటుంటుందా అదే సీక్రెట్ అండి వాళ్ళది వాళ్ళు క్రీమ్ వేస్తారట ఇలాగా ఫ్రెష్ క్రీమ్
ఇప్పుడు తాళం చేరి చేసుకుందామండి. మనం పోపు పెట్టుకుందాం, దీనికి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ గిట్టెక్కిందండి. ఈ టైంలో మనం పోపులు అన్నీ పెట్టుకున్నాం కదా, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ కూడా మనం వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, మిరపకాయలు కూడా వేసేసుకుందాం అండి. మిరపకాయలు ఎందుకంటే ఫస్ట్లో వేస్తే కనుక మాడిపోతాయి కాబట్టి, ఈ మొత్తం అన్నీ వేగాక మినపప్పు, శనగపప్పు అప్పుడు మనం ఈ లాస్ట్లో వేసుకున్నామంటే మాడిపోకుండా ఉంటాయండి. మన పోపు అయిపోయిందండి. ఇప్పుడు కట్టేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోనండి, ఇప్పుడు మన దద్దోజనంలో పోపు వేసుకుందాం. మనం ఆయిల్ వేసుకోకుండానండి, ఆయిల్ పండవకుండా ఓన్లీ పప్పులు మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ అయితే మళ్ళీ ఆయిల్ వాసన అది వస్తుంది కాబట్టి. ఇంతేనండి మన దద్దోజనం కర్డ్ రైస్. చల్ల చల్లగా టమ్మీని కూల్పరిచే కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసుకొని తిని చూపిస్తాను మీకు. ఇదిగోండి డిష్ అవుట్ చేస్తాను. మన టేస్టీ టేస్టీ, మన టమ్మీని, మన కడుపును చల్లపరిచే కర్డ్ రైస్ దద్దోజనం రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్, చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమ్మర్లో మన కడుపుకు చాలా చల్లదనాన్ని ఇస్తుంది కదా కర్డ్ రైస్ అనగానే. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీ కదా. చూసారు ఇక్కడ ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాము మన టమ్మీని చల్లబరిచే కూల్ పరిచే కర్డ్ రైస్ దద్దోజనం. ఇప్పుడు టేస్టింగ్ టైం, టేస్ట్ చేసి చూపించాలి కదా మరి మీకు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఆన్లైన్ వస్తుంది, ఆన్లైన్ కూడా టచ్ చేసినట్టయితే కనుక నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి టేస్టింగ్ టైం చాలా బాగుంటుందని నాకు తెలుసు, కానీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీరు తెలుసుకోవాలి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ తింటున్నాను నేను. బా బా, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా కూల్గా, చాలా చెడుగా. మనం వేడివేడిగా తిన్నా బాగుంటుంది, అలాగే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నట్టయితే కనుక చిల్డ్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి యొక్క కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది. మీ నిశాంత వరకు సెలవా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.